జననేతా శ్రీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడులో భాగంగా మన శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు ఆధ్వర్యంలో 10 రోజుల పాటు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామం నుంచి సంగినీడు పాలెం వరకు పాదయాత్రలో భాగంగా సంగినీడు పాలెం గ్రామంలో వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు మహిళలు అనంతరం ఆ గ్రామంలో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు. పల్లెటూరులో ఉండే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ చదువుకుంటే ఇంకా మన పిల్లల పరిస్థితిని మనం ఇంగ్లీష్ చదువుకుని వాళ్ళు ఇంగ్లీష్ చదువుకుంటే వాళ్ళకి మనకి తేడా ఏముందని ఆయన ఆ పెద్ద ఆయన కోర్టులో వేపిస్తాడు. వేరే వారి ద్వారా ఆయన వేస్తే ఏమని అనుకుంటారు. ఇది ఇంగ్లీష్ మీడియం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు పెద్ద పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళకే ఇంగ్లీషు రావాలి అనే సిద్ధాంతం వారు అవలంబిస్తే గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు అది కుదరదు. కోర్టులో వేసినా కానీ వాళ్ళ ఇష్టం వచ్చింది ఏదైనా చదువుకోవచ్చు. మేము పల్లెటూరులో కూడా ఇప్పుడు స్కూల్కి కూడా పెట్టారు మన స్కూల్కి కూడా కార్పొరేట్ స్కూల్కి డీటుగా కార్పొరేట్ స్కూల్ అన్నా ఏదో అపార్ట్మెంట్లో చదువు చదువుతారు. ఇప్పుడున్న స్కూల్లో బ్రహ్మాండమైనటువంటి వనరులు పహారీ గోడ మళ్ళీ మినరల్ వాటర్ టాయిలెట్స్ కంప్యూటర్స్ టేబుల్స్ కుర్చీలు అన్నీ పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ పేదవాళ్ళ బిడ్డలు కూడా బాగా చదువుకొని ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా మన దేశంలో కదా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా నెలకు 10 లక్షలు వచ్చే ఉద్యోగం చేయడానికి పేదవాడా ఆయన పెద్దవాడా అన్నది కాదు ఆయన బాగా చదువుకున్నాడా లేదన్నదే అక్కడ కావాల్సిన అవసరం. అందువల్ల ఈ పేదరికం నుంచి పూర్తిగా నిర్మూలన జరగాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ 90,000 అంటే 90,000 రూపాయలు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 90,000 రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద 1 రూపాయి పెట్టుకోలేదు. హాస్టల్లో ఉండే వాళ్ళకు కూడా 20,000 రూపాయలు జగనన్న వసతి తీయాలని చెప్పి అది కూడా ఆయన అవకాశం ఇచ్చాడు. 1 రూపాయి ఖర్చు లేకుండా పేదవాళ్ళ పిల్లలు కూడా పీజీ దాకా చదువుకునే దానికి అవకాశం కల్పించాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది ఈనాటి పాలన. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొందరు చెప్తారు వాళ్ళ మనవడు వాళ్ళ కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా ఇంగ్లీష్లో మాట్లాడాలా మా అబ్బాయి బ్రహ్మాండంగా అన్ని భాషలు మాట్లాడతాడు ప్రపంచ దేశాల్లో ఎవరైనా బతుకుతాడని వాళ్ళు అనుకుంటారు. పేదవాళ్ళ పిల్లలు ఈ పల్లెటూరులోనే ఇక్కడే చదువుకోవాలా ఇక్కడే తెలుగు చదువుకోవాలా ఇంగ్లీష్ వచ్చేసరికి కాలేజీకి వెళ్ళేవారికి కింద స్థాయి నుంచి ఇంగ్లీష్ వచ్చినడే బ్రహ్మాండంగా మార్కులు కొట్టేస్తారు బ్రహ్మాండంగా ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగం కొట్టేస్తారు. ఈ తెలుగు మీడియం చదువుకొని ఆ కాలేజీకి అడిగిపోయి మళ్ళీ ఇంగ్లీష్ రావాలనే వరకు అది అర్థం కాక వాడు మళ్ళీ మీద ఇంటికి వచ్చే వ్యవసాయం చేసుకుంటాను నా హుద్దుగా పెద్ద చదువులు అని అంటారు. దానికి కారణం ఏంటయ్యా అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం చిన్న వయసు నుంచే ఇంగ్లీష్ మీడియం నేర్చుకోకపోవటం వల్లనే వాళ్ళకి అలాంటి పరిస్థితి ఏర్పడదు. లేకపోతే పెద్ద ఆయన కొడుకోక తెలియదు చిన్న ఆయన కొడుకోక తెలియదు కదా అందరికీ అన్ని విధాలా చదువుకునే దానికి అవగాహన ఉంది నాలెడ్జ్ ఉంటుంది అన్ని విధంగా మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. దానివల్ల ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి అన్ని విధాల చదువు పరంగా వ్యవసాయ పరంగా మరి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చి ఇల్లు కట్టియాలనుకుంటే ఈ రాష్ట్రంలో 25 లక్షల మందికి పేదవాళ్ళకి ఆడపిల్లలకి మహిళల తరఫున ఇల్లు కట్టియాలంటే దాన్ని కూడా కోర్టులు వేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివన్నీ చేసి ఏమి ఆయన చేయాలని అంత వయసులో ఇలాంటివన్నీ అన్నిటికీ కోర్టుల ద్వారా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రజలు బాగా సుభిక్షంగా ఉండాలి రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని మనం పూర్తిగా మతుమాయం చేయాలి దానికోసమే పాలకుడు ఆ పాలన రాజు అనేవాడు ఆవేదం ఉండాలి. కానీ రాజు అనేవాళ్ళు చిన్న స్థాయిలో దిగజారి ఈ పేరు ప్రఖ్యాతలన్నీ జగన్మోహన్ రెడ్డికి వస్తాయని అలా చేస్తే ఈ ప్రజలు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోవడానికి అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా పేదరిక కోసం పేదవాళ్ళ కోసం అవసరమైతే అన్ని విధాల చట్టాలు కూడా తయారు చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని మీ అందరికీ సమయం మనం చేసుకుంటూ